తన పని తాను చేసుకోవడంలో రైతు తర్వాతే ఎవరైనా. అందులో భాగంగానే తన కష్టాన్ని తగ్గించుకోవడంలో ఓ అద్భుతమైన పరికరం ఆవిష్కరించారు గుంటూరు జిల్లా రైతు రామకృష్ణ. ఈ ఆవిష్కరణతో గంటకు 10 ఎకరాలు చొప్పున కేవలం 10 గంటల్లో తన 100 ఎకరాల పైరుకు మందు పిచికారీ చేస్తున్నాడు. 1800 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ భారీ స్ప్రేయర్ తో గంటకు 10 ఎకరాల్లో పురుగు మందును పిచికారీ చేస్తున్నాడు రామకృష్ణ. భారతదేశంలో అద్భుతాలు సృష్టించడం అంటే రైతుల తర్వాతే అనే విధంగా చెప్పుకోవచ్చు. పంటను పండించడంలో కానీ దానికి సంబంధించినటువంటి సాయిల్ కానీ టెక్నాలజీని కానీ వాళ్ళకు వాళ్ళే తయారు చేసుకునే అంత స్థాయికి రైతులు ఎదుగుతున్నారనే విధంగా నిదర్శనం ఏదైతే రేపళ్ళకి సంబంధించినటువంటి అమృతలూరులో జరుగుతుంది. ఒక అద్భుత ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు. ఎంతో టెక్నాలజీలు చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగులు చేసేటటువంటి వాళ్ళు సాధించలేని ఘనతని ఒక రైతు సాధించాడు. ఏదైతే ఆ పంటకి ఉపయోగించేటటువంటి స్ప్రింక్లింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో దానిని ఎవరు ఇప్పటి వరకు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు, కానీ కొంత తక్కువ సమయంలో పెట్రోలు ఏదైతే యూజ్ చేసుకొని తక్కువ ఖర్చుతో చేయడానికి ఎవరు ఆవిష్కరించలేనటువంటి ఘనతని అమృతలూరుకి సంబంధించినటువంటి రైతు సాధించారు. మనం ప్రెసిడెంట్ చూస్తున్నాం, అదే మిషన్ ఆపరేట్ చేస్తున్నారు. ఇది గంటకి 10 ఎకరాలు ఏదైతే 10 ఎకరాలని 10 గంటల్లో చేసే విధంగా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. మొత్తం పెట్రోల్ ఖర్చు కూడా 1000 రూపాయలు పెట్టి చేసేటటువంటి కార్యక్రమాన్ని 100 రూపాయలకి కుదించే విధంగా కూడా దీనిని తయారు చేయడం జరిగింది. దీంతో మామూలు పవర్ స్ప్రే అండి, మినిమం కావాల్సిన మందులు అవి వేస్తాం. ముందు ట్యాంక్ లో ఉంటాయి, ఎనకమాల ట్యాంక్ లో ఉంటాయి. కావాల్సినప్పుడు వాల్వ్లు ఉంటాయి, ఆ వాల్వ్లు తిప్పుకున్నప్పుడు మొత్తం కింద ట్యాంక్లోకి వెళ్తాయి. కింద ట్యాంక్ దగ్గర నుంచి మిషన్ తీసుకుని మిషన్ స్ప్రే చేస్తాయి. మినుంకి అవసరమైన ఫెర్టిలైజర్స్ కానీ లేదంటే పురుగు మందులు కానీ గ్రోత్ మందులు కానీ మినుంకి కావాల్సి మనతో అన్ని సప్లై. ఇలాంటి మిషన్లు లేవా? గతంలో అంటే మామూలుగా 650 లీటర్లతో ట్యాంక్తో ఉండేదండి. అది పైన కొద్దిగా ఏదో స్నోవాలే పడేది. ఇప్పుడు ఇది వేయటం మూలన ఏంటంటే మొక్క పైపోత నుంచి కింద మొదలు వరకు మొత్తం తడిసిపోద్ది. మన వర్షం పడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, మొత్తం తడిసిపోద్ది. ఖర్చు కూడా తగ్గే పరిస్థితి తగ్గిపోతుంది. మరి ఇప్పుడు 100 ఎకరాలు ఒక రోజులో 10 గంటల్లో అయిపోద్ది. 100 ఎకరాలు ఇది 1800 లీటర్లు. ఒకసారి వెళ్తే 10 ఎకరాలు ఒక ఎట్ టైం అయిపోద్ది. గంటకు 10 ఎకరాలు అయిపోద్ది. 10 గంటల్లో ఒక డ్రైవర్తో మొత్తం 500 రూపాయలు డ్రైవర్తో డీజిల్ మొత్తం అయిపోద్ది. మినుపు పంటైనా లేకపోతే మిగిలిన దేనికైనా కొట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మినిమే కాబట్టి, మినిమం కానీ పెసరే కాబట్టి ఈ టైంలో దీనికి స్ప్రేకి దీనికి వాడతాం. అంటే దీనికి ఏమన్నా టైం ఉంటుందా? మార్నింగ్ సమయంలో చేయాలి. పూట మంచు ఉన్నప్పుడు 1 గంట ఆపుతాం, మామూలుగా కొట్టేసుకోవచ్చు. ఎండ టైంలో ఏదన్నా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఆపచ్చు, లేదా కంటిన్యూ కొట్టేస్తాం. చల్లగానే ఉంటుంది కదా. నుంచి మిషన్ యూజ్ చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం. రైతులు ఎట్లా దీనిపైన అభిప్రాయం ఎట్లా ఉంది? రైతులు అసలు చూసిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకైనా అర్థమైపోతుంది, అసలు మొత్తం అట్లా తడిసిపోతుంది. చూడండి, వాన పడితే కనుక మన గడ్డి అట్ట తడుస్తుంది, అట్లా పై నుంచి కింద తడిసిపోద్ది. అంటే డ్రైవర్ కానీ మిగిలిన ఖర్చులన్నీ తగ్గుతాయా దీనికి? తగ్గుతాయి. ఇప్పుడు మనిషి ఎకరానికి 250 రూపాయలు తీసుకుంటున్నాడు మామూలు పవర్ స్ప్రేయర్తో కొడితే. మరి ఆ లెక్కలు లెక్కేసుకుంటే ఎకరానికి మామూలుగా దీంతో స్ప్రే చేస్తే ఎంత వచ్చు? అంతకుముందు ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది? ఎకరానికి మనిషి అండి, మనిషి 250 రూపాయలు, స్ప్రేయర్ అతనికి 250 రూపాయలు. మనం దగ్గర ఉండి ఖర్చు చూసుకుని మందులు చార్జ్ చేస్తున్నారు లేదని చూసుకోవాలి. ఇప్పుడు ఇదేముంది, ఇప్పుడు మందులన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. ఎకరానికి డీజిల్ లీటర్ లీటర్నర కంటే ఎక్కువ కాదు కదా, అయిపోద్ది స్ప్రే. 6 గంటలో మనం ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మిషన్ తయారీకి అన్ని లోకల్ గానే యూజ్ చేశారు అంటున్నారు, అంతేనా? లోకల్ గానే యూజ్ చేశారు. అంటే సొంత ఐడియాతో ఒక రకంగా కొన్ని చేసి కొన్ని పనికి రాక మళ్ళీ సరి చేసుకుని ఇప్పుడు డెవలప్ అయింది. రామకృష్ణ గారు ఒక్కళ్ళే చేశారా, ఊర్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది? ఒక్కళ్ళే చేశారు, అతను ఆలోచనతో ఆయనే చేశారు. ఒక రైతుగా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ మిషన్ మీ ఊర్లో ఆవిష్కరణ అవటం? బ్రహ్మాండంగా ఉందండి, బాగుంది. ఇప్పుడు చూడండి, చుట్టూ చేలకి ఈ చేలో పైరుకు కానీ ఈ చేలో ఉన్న పురుగు లేదు, చుట్టూ అందరి చేలలో పురుగు అని బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇదేంటంటే పై నుంచి కిందకి తడిసేటప్పటికి పురుగు అనే మాట లేదు దీంట్లో. తదిమా వాళ్ళు వారానికి రెండు సార్లు కొట్టినా కానీ పురుగు కంట్రోల్ అవ్వట్లా. ఒకవేళ పురుగు పట్టి నష్టం జరిగితే ఎంత ఉండొచ్చు? ఒకవేళ నష్టం అంటే రూపాయల్లో వేలల్లో ఉంటుందా? 5000 10000 మామూలుగా అయితే ఇప్పుడు ఇది ఉందండి, 10-11 బస్తాలు అవుతుంది మినిమం. అందరికి కూడా 10-11 బస్తాలు అవుతాయి. వాళ్ళకి కంట్రోల్ అవునప్పుడు అది 5 బస్తాలే అవుతాయి. ఇదేంటంటే వాళ్ళు స్ప్రేతో చేసినప్పుడు 1 ఆకు 2 ఆకులే తడుతుంది. ఇదేంటంటే చెట్టు పై నుంచి కిందకి మొత్తం తడిసిపోతుంది కాబట్టి పురుగు ఉండే ఆస్కారం లేదు. పురుగు మందులు కొట్టడం తగ్గుద్దిగా, వారానికి 2 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఇది 10 రోజులకు ఒకసారి కొడితే సరిపోతుంది. ఫస్ట్ దీంట్లో చిన్న స్ప్రేయర్తో మామిడి తోటలకు మందు కొట్టేవాళ్ళు అండి. పైన అంటే మామిడి చెట్టు అంటే బాగా హైట్ కదా, హైట్ అనేసరికి మామూలు ఇదివరకు ఫస్ట్ తైవాన్ స్ప్రేయర్లోనే, దాంతో అంత హైట్ వెళ్ళేది కాదు. ఈ మౌంటెడ్ స్ప్రేయర్ చిన్నది ఫస్ట్ వచ్చిన తర్వాత మామిడి మొక్కలకు దీంతో మందు కొడతాం మొదలేశారు. మేము చూసి అది మేము ట్రాక్టర్ బిగించుకుంటే ఎలా ఉంటుందని చెప్పి
అది చూసి మేము దీన్ని రెడీ చేసుకున్నాం. ఈ మిషన్ తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? దానివల్ల ఇప్పుడు మీరు 100 ఎకరాలకు చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది? మిషన్ మేము మొత్తం రెడీ చేసుకునేసరికి 150,000 అయిందండి. మాకు 100 ఎకరాలకు వచ్చేసి 10,000 రూపాయలతో ఒక్క రోజులో మా 100 ఎకరం స్ప్రేయింగ్ అయిపోతుంది. అంటే పెట్రోల్ ఏ విధంగా ఆదాయం అవుతుంది మరి? డీజిల్ అండి, ఇది ట్రాక్టర్ ఏమో డీజిల్ రన్నింగ్ ట్యాంకులు నింపుకునేదేమో పెట్రోల్ మోటారు. డీజిల్ వచ్చేసి రోజుకి 5,000 రూపాయలు డీజిల్ అవుతుంది. పెట్రోల్ వచ్చేసి 300 రూపాయలు పెట్రోల్ అవుతుంది. డ్రైవర్ ఒకడు, డ్రైవర్ కాక ఇంకొక మనిషి అయితే రోజు 100 ఎకరాలు మాది. మిషన్లకు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది? డబల్ తేడా వచ్చిందండి దానికి. దీనికి 10,000 వస్తే దానికి రోజుకి 20,000 వచ్చేది ఖర్చు. అలా 3 రోజులు చేయాల్సి వచ్చేది స్ప్రేయింగ్. అది ఇది మాకు ఒక రోజుతో అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆవిష్కరణ జరిగిన తర్వాత మీ చుట్టుపక్కల రైతులు స్ప్రేయింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా ఈ దీనివల్ల లాభం ఏమన్నా ఉందంటున్నారు? అంటే ఇది మా పొలం వరకు సరిపోతుందండి. దీంట్లో చిన్న ట్యాంకులు ఉన్నాయండి, అది మేము 250 రూపాయలు చొప్పున బయట ఎవరన్నా కావాల్సిన రైతు ఉంటే మేము బయట రైతుకు పంపిస్తున్నాం, సప్లై చేస్తాం. మీరు ఓన్గా చేసుకుంటున్నారు కదా, మరి ఎకరానికి గతంలో మిషన్కి ఈ మిషన్కి ఏ విధంగా డిఫరెన్స్ ఉంది? మేము ఆ మిషన్తో వాడినప్పుడు 5 నుంచి 6 బస్తాలు అయ్యేదండి. మరొక అనేది ముందు మెయిన్ అండి, మినుల్లో మరొక వచ్చినప్పుడు ఏదైనా ఒక్క రోజుతో స్ప్రేయింగ్ అయిపోవాలి. మేము ఆ మిషన్తో చేసినప్పుడు 3 రోజులు పెట్టేది మాకు. 3 రోజులు అంటే మొదటి రోజు కొట్టి 3 రోజుకి వెళ్ళేసరికి చివరి డ్యామేజ్ అయ్యేది. ఈ మిషన్ ఏంటంటే ఒక్క రోజు స్ప్రేయింగ్ మాకు అయిపోతుంది కాబట్టి ఆ మరొక అనేది మెయిన్, అది మాకు కంట్రోల్ అయిపోతుంది. మాకు ఈ మిషన్ వాడిన దగ్గర నుంచి సుమారుగా 9-10 క్వింటాలు తగ్గకుండా అవుతుంది మాకు. ఈ మిషన్ ఇయర్లీ ఎన్నిసార్లు యూజ్ చేస్తూ ఉంటారు? ఒక మినిమం వరకే వాడతామండి. మినుము అంటే ఈ 2 నెలల్లో సీజన్ కదండి. మినుము 90 రోజులు పంట మినుము, ఆ 90 రోజులకి వాడతాం మేము. వేరే పంట వేసిన వాళ్ళు మిమ్మల్ని ఆర్డర్లు అడగటం కానీ వచ్చి స్ప్రే చేయండి అని కానీ అట్లా ఏమన్నా అడుగుతున్నారు? కానీ మాకు వ్యవసాయం ఎక్కువ అండి, మా వరకు మాకు సరిపోతుంది. చిన్న ట్యాంకులు ఉన్నాయి 650 లీటర్లు, అవి మేము అద్దెకి పంపిస్తాం బయట. మీరు తయారు చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఎట్లా చేశారు ఏంటి అని అడుగుతున్నారు రైతులు, వాళ్ళు చేసుకోవడానికి అడుగుతున్నారు. ఎవరైనా చేశారు అట్లా? చేశారండి. ఎక్కడ? తెలంగాణ దగ్గర నుంచి కర్ణాటక, మహారాష్ట్ర 3 చోట్ల నుంచి 2 రోజుల నుంచి ఫోన్లు చేస్తానున్నారండి. వాళ్ళకి ఎలా కావాలనేది, కావాలంటే మేము చేయించి పెడతామని కూడా చెప్పాం. ఎంత మీరు వాళ్ళకి ఎంత చెప్తున్నారు బడ్జెట్? 150,000 అండి. అంటే ఎంత అయితే అంత ఖర్చు, ఎంత అయితే అంత చేయించి పెడతాం అని చెప్పాము. మాకు ఎంత అయిందో అంతలోనే వాళ్ళకి కూడా చేయించి పెడతాం అని చెప్పాము. మీరంటే మినుము పంటకు వాడుతున్నారు, ఇంక ఏ ఏ పంటలకు యూజ్ చేసుకోవచ్చు అది? మినుము, కంది, పెసర, దాని ఆ 3 పంటలకు వాడచ్చు అండి. అది వేరే పంటలకు కూడా ఆదాయంలో డిఫరెన్స్ వస్తుందా దీనివల్ల? వచ్చిందండి, వేరే పంటలకు కూడా వస్తుంది. ఇదే ఖర్చు తగ్గుతుంది దానికి కూడా. అంటే ఒకేసారి కెమికల్ కలిపేసుకుంటారా, 2-3 సార్లు కలపాల్సిన పరిస్థితి ఉంటుంది? ఒకేసారి అండి. ఒక ముందు వచ్చేసి 3 ట్యాంకుల్లో 1800 లీటర్లో ఒకేసారి ఒకే కెమికల్ కలుపుతాం. ఒక్కసారి ట్యాంకు ఫుల్ చేసుకుంటే 10 ఎకరాలకు వెళ్ళి వచ్చిందాక సరిపోతుంది. 10 ఎకరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. గతంలో వచ్చి మనుషులు వచ్చి స్ప్రే చేస్తూ ఉండేవాళ్ళు, అప్పుడు పాములు ఉండటం, ఏదైనా కీటకాల వల్ల హాని ఉండేది. ఇప్పుడు ఈ మిషన్ వల్ల రైతులు మీకు ఎట్లా చెప్తున్నారు, అంటే మీ పొలాల్లో పనిచేసేవాళ్ళు? గతంలో అంటే అండి, మాకు వాటర్ కొంచెం దూరం అండి. వాటర్ దూరం అనేసరికి కూలీలది ఎక్కువ అయిపోయేది. ఎక్కువ నీళ్లు మోసుకోవడానికి కూలీలను రోజుకి 20 మందిని పెట్టుకుని అలా చేయించుకునేవాళ్ళం. అదే 3 స్ప్రేయర్లు వచ్చేవాళ్ళు మాకు 5 రోజులు పెట్టేది. 5 రోజులు పెట్టేది వాళ్ళల్లో ఒక్కొక్కడికి అతనికి ముందు సరిపడక పడిపోయి ఎండ ఎక్కువని బాగా ఇబ్బందిగా ఉండేదండి. మాకు ఇప్పుడు ఇది వాడటంతో ఒక డ్రైవరు, ఒక మనిషి ఏ ఇబ్బంది లేకుండా మాకు ఫ్రీగా ముందు కొట్టుకోగలుగుతున్నాం మేము ఒక్క రోజులో. ఇప్పుడు ఈ మిషన్ తయారు చేసి 8 రోజుల నుంచి వాడుతున్నారు సార్? మేము 2 నెలల నుంచి వాడుతున్నాం అండి. ఈ మినిమం పంట స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడుతున్నాం మేము. ఎవరన్నా వ్యవసాయ అధికారులు వచ్చి పరిశీలించారా మిషన్ ఎట్లా, అంటే ఇట్లా కొత్తగా ఉంది కదా దానిపైన ఏమన్నా? వ్యవసాయ అధికారులు ఎవరు రాలేదండి ఇంకా మాకు. ఓన్లీ రైతులు మాత్రం తెలుసుకొని వస్తున్నారు? రైతులు ఆసక్తిగా ఉన్నాళ్ళు వచ్చి అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ చేంజ్ పెట్టమన్నారు, మేము అడ్రస్లో అవన్నీ చెప్పాము, ఆసక్తి ఉన్నాళ్ళు చేయించుకుంటారు. మీరు ఏమైనా పేటెంట్ రైట్ తీసుకోవడం కానీ అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? లేదు లేదండి. ఎవరన్నా వస్తే మాత్రం తయారు చేసి, ఎవరిని వస్తే ఎక్కడెక్కడ ఏంటి అనేది అడ్రస్లు చెప్తాం మేము, వాళ్ళు చేయించుకుంటారు. వేరే చోట తయారు చేసేది? తయారు చేసేది చేస్తారు. తెనాల్లో చేయించామండి మేము, సలీం అని అతని దగ్గర చేయించుకున్నాం. అంటే దీనికి సంబంధించినటువంటి ట్రాక్టర్ ఇదే వాడాలని ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా యూజ్ చేసుకుని ఈ మిషన్ ని తయారు చేసుకోవచ్చా? ఈ పంప్ వచ్చేసి హెవీ పంప్ అండి. ట్యాంకర్ వచ్చేసి 1800 లీటర్లు కాబట్టి 50 HP ప్లస్ అయితే బండికి బాగుంటుంది అది. ఇంకా ఏమన్నా దీని ఇప్పుడు ఇది చేశారు కదా, ఇంకేమన్నా ఆలోచన చేస్తున్నారా, అంటే రైతులకి సంబంధించి ఈ విధంగా చేసుకుంటే మిషన్ ఇది ఆపరేట్ చేసుకుంటే, అంటే కోతలకు కూడా కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది అంటూ ఉంటారు కదా? ఇప్పుడు మేము ఆ కోతలకి ప్యాడీ ర్యాపర్ అంటే మామూలు వరిలో కోసేదండి, మినిమం కోసే ర్యాపర్ ఉందండి కొత్తది, అది మేము 2 రోజుల్లో కూడా చూసి తీసుకుందాం అనే ప్రపోజల్లో ఉన్నామండి మేము. అయితే రైతు
ఒక తన ఆలోచన ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులు కానీ ఆయన చుట్టూ ఉండే పరిస్థితుల యొక్క అవగాహన గతంలో మిషన్లు ఏవైతే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసిన దానికంటే కూడా వాటి వల్ల లాభం కంటే ఇంకా ఎక్కువ లాభం రావాలంటే ఏ విధంగా చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఆవిష్కరణ జరిగింది. దీనివల్ల కూడా తన యొక్క ఉన్నటువంటి తన పరిధిలో ఉన్నటువంటి 10 ఎకరాలు కానీ 20 ఎకరాలకి ఆయన అయితే స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు. దానివల్ల చాలా తక్కువ ఖర్చు ఉంటుందనే విధంగా తెలుపుతున్నారు. అదేవిధంగా ఎవరన్నా తన దగ్గరకు వచ్చి ఈ మిషన్ని తయారు చేయడం కానీ లేదంటే వాళ్ళకి గనక కావాలి అంటే కనుక సప్లై చేస్తాననే విధంగా కూడా రామకృష్ణ గారు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్ప్రేయింగ్తో పాటు రానున్న రోజుల్లో ఈ వరి ఏదైతే మినుము కానీ లేదంటే కంది కానీ వాటికి సంబంధించి కోతకు కూడా మిషన్లు తక్కువ ఖర్చులో తయారు చేసే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తున్నాం అనే విధంగా కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి ఉంది.